అందరికీ నమస్కారం నేను యశు జోషి బ్లాగ్స్ అనే కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ ఈ రోజు వీడియోలో కడపలో ఉండే మున్సిపల్ గ్రౌండ్ లోని సాయిబాబా స్వామి టెంపుల్ కు వచ్చామండి లోపలికి వెళ్దాం దాదాపుగా 19 అక్టోబర్ నెల 2007 సంవత్సరం ఇక్కడ ప్రతిష్ఠించడమైనది అంటే దాదాపుగా 14 సంవత్సరాలుగా దినదిన అభివృద్ధిటం స్వామికి జరగాల్సినటువంటి గురువారమైనటువంటి సేవలు నిత్యము అంటే ఉదయం పొద్దునే సంధ్యావందనంతో స్వామితో పాటి అభిషేకం వస్త్రాలంకరణ సాయం సంధ్యహారతి పౌళి ఉపహారతి వీటితో పాటుగా గురు పౌర్ణమి చాలా చక్కగా బ్రహ్మాండంగా కమిటీ వాళ్ళు చాలా చక్కగా చేస్తారు ఏ కమిటీ స్వామి ఆలయ కమిటీ వాళ్ళు ప్రతి గురు పౌర్ణమికి దాదాపుగా దగ్గర దగ్గర 1 లక్ష మంది జనాలు వచ్చి భోంచేసే అవకాశాలు ఉంటాయి ప్రతి నెల అమావాస్య పౌర్ణమికి 2 అన్నదానాలు కూడా జరుగుతాయి బిల్వేంద్ర మహర్షి అఖిల్ సాయి సాయి స్వరూప్ సాయి స్వరూప్ నామీంద్రీరంగీశ్వరే श्रीमन्मन्दराक्षलब्ध विभवद्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्य कुटुम्बिनीं कलशजां वन्दे मुकुन्द प्रियां शुद्धलक्ष्मीं मोक्षलक्ष्मीं श्रीलक्ष्मीं सरस्वतीं ధుని ప్రాముఖ్యత చెప్పండి స్వామి ధుని ప్రాముఖ్యత అమ్మ ఇక్కడ కోరిన కోరికలు భక్తులు ఏవైనా సరే నెరవేరేదానికి చాలా దగ్గరగా అవకాశాలు ఉంటాయి ఇక్కడ సాయి సచ్చరితము సాయి అష్టోత్తరము ఇక్కడ ఇంకా విశేషంగా పాలాభిషేకము ఆకు పూజ నాగవల్లి పట్టార్చన అనేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రతి గురువారము దాదాపుగా భక్తులు దగ్గర దగ్గరగా అంటే వచ్చి దర్శించుకొని పోతారు కడపలో విశేషమైనటువంటి సాయిబాబా ఆలయంలో ఇది కూడా ఒకటి అని మనం చెప్పవచ్చు అయితే కడపలో నివసించే వాళ్ళకి ఇది ల్యాండ్ మార్క్ కాబట్టి ఇక్కడ సులభంగా రావచ్చు అన్నమాట మున్సిపల్ స్టేడియానికి దగ్గరగా ఉందంటే ఏ ప్రాంతం నుంచి సులభంగా ఆటవాడి ఎవరైనా ధుని ప్రాముఖ్యత స్వామి ధుని ప్రాముఖ్యత ధుని అనేది మనం అగ్నికి ఆహుతి ఇస్తాం అగ్ని అంటే హోమంలో మనం ఇక్కడ బయట నుంచి భక్తులు నవధాన్యాలు దుని టెంకాయ వేస్తారు దుని వెలగడం వల్ల ఏమయ్యా అంటే అగ్నికి ఎప్పుడైతే మనం ఆహుతిస్తామో అది సాక్షాత్తు భగవంతు చేసి ఆ దునిలో వేసేటువంటి భక్తుల యొక్క కోరికలు నెరవేరాలి అని దాంట్లో వేస్తారు కాబట్టి దుని కూడా సాయం